ఇక సీఎం కేసీఆర్ పై మహిళలు మండిపడుతున్నారు చేవేల సభకు వచ్చిన మహిళలు కేసీఆర్ ని ఎందుకు తిడుతున్నారు దాని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు చేవెళ్ళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ప్రజాగర్జనలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ప్రకటించబోతుంది అయితే కొంతమంది మహిళలు ఈ సభా ప్రాంగణానికి చేరుకున్నారు వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని అడిగి తెలుసుకుందాము చెప్పమ్మ నీ పేరేంది రుక్కమ్మ ఏ నుంచి వచ్చను చేవెళ్ళ దాబరగిద నుంచి ఆ ఈసారి ఎవరు కోటేస్తా నువ్వు కాంగ్రెస్ కాంగ్రెస్ కా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయదు బిఆర్ఎస్ వల్లే పని చేస్తారు అంటున్నారు ఎవరు పని చేస్తారు అంటావు కాంగ్రెస్ ఏలే చేస్తారు कांग्रेस ఏ పని చేస్తదా బిఆర్ఎస్ ఏం పని చేయట్లేదా ఏం చేయ ఏమో ఊర్లలో మహిళలకు పెన్షన్లు ఇస్తున్నారు అదే విధంగా కళ్యాణ్ లక్ష్మి ఇస్తున్నాం అన్ని ఇస్తున్నాము మా ప్రభుత్వమే చేస్తుంది కేసీఆర్ పెద్ద కొడుకు ఇంటికి అంటున్నారు నీకు పెద్ద కొడుకేనా కేసీఆర్ ఏం కాదు ఇప్పుడు మాకు ఏమై తెలియదు చేది గుర్తు కేస్తాం కాంగ్రెస్ కేస్తాం నీకు పెద్ద కొడుకు కేసీఆర్ కాదా కాదు ఆ గుర్తు నుంచి మేము ఏమీ మంచి గాలేము ప్రతి దానికి పెంచిండు మాకు తిండనిక తిండి లేకుండా ఏది లేకుండా మా పరిస్థితులు బయటపడ్డాయి మరి ఘోరమైన పరిస్థితులు చేసిండు మామలారు మేము చేతి గుర్తుకే ఓటేస్తాం ఏమో కా చేతి గుర్తు ఏం పని చేయదు కార్ గుర్తు వస్తేనే పని చేయమయ్యా మేము ఫస్ట్ సైకిల్ గుర్తు వచ్చేటప్పుడే కార్ గుర్తు వచ్చేటప్పుడే వీనా ఎట్లయినా తెలంగాణ మనిషి మమ్మల గడ్డ కలుపుతాడంట అని మాకు తెలుసు కాకపోతే జనాలు ఆయననే ఉషగొల్పిరు 10 ఏళ్ల సంది ఇప్పుడు जीप గుర్తుకు ఓటయ్యం ఇంత పంట పెట్టుకుంటాము ఇంత బోర్ వేసుకుంటాము ఇంత చేనకాడ పని చేసుకొని బతుకుతాము ఏడుగంటాడు కష్టాల కొనికి చేత కాదు మా భూములని గుంజుకున్నాక ఈయన గెలిచేందుకు గెలవకుంటేందుకు మేము చెయ్యి గుర్తునే గెలిపిస్తాం గతంలో భూములు ఎవరు ఇచ్చారు ఏ ప్రభుత్వం ఇచ్చింది మీకు మాకు చెయ్యి గుర్తే ఇచ్చింది ఇప్పుడు మరి ఎవరు లాక్కున్నారు ఆ భూముల్ని ఈ జీపు గుర్తు ఆయన లాక్కుంటున్నాడు అదే బాధ ఇప్పుడు 2 ఏళ్ల సంది 3 ఏళ్ల సంది మమ్మల్ని బతకనిస్తలేడు ఎన్ని ఎకరాలు ఉండే మీకు మాకు ఎకరెకర ఉండే ఆ ఎకరెకర కూడా గుంజుకుంటారంట అని మొత్తం పోలీసులను పెట్టి ఆళ్ళను పెట్టి ఈళ్ళను పెట్టి మమ్మల్ని ఆగమాగం చేసిండు ఈ పెద్ద పెద్దలు ఏం చేస్తారంటే లక్షల లక్షలు తీసుకుంటారు మమ్మల్ని సనగా రైతులను గడ్డ కలుపుతున్నారు ఏమో ఊర్లలో మహిళలకు సంబంధించి అన్ని పథకాలు ఇస్తున్నాము కేసీఆర్ ఇంటికి పెద్ద కొడుకు పెన్షన్లు కూడా ఇస్తారు ఎవడో పిచ్చగాడు కేసీఆర్ పిచ్చగాడు మాకెవడు గాడు పెద్ద కొడుకు వాడెందుకు అవుతాడు మా ఇంటికి మేము ఓట్లేసాడు మాకు పెద్ద కొడుక ఆడెందుకు అవుతాడు మా ఇంట్లోడా మా పాలోడా మా పగోడా మా భూములు గుంజుకొనికే ఆడు దొంగలేక ఉట్టిండు దొంగలేక మమ్మలను మధ్యన మధ్యన వరుకుతున్నాడు మధ్యన మధ్యన మమ్మల్ని నాగం చేస్తున్నాడు మధ్యన మధ్యన మమ్మల్ని బతకకుండా చేస్తున్నాడు తిండి లేకుండా తిప్పలు లేకుండా బతుకుతున్నాం మేము రోళ్ల మీద అడగ తిండి మాడిన తిండి అడగ తింటున్నాం ఏమో పెన్షన్లు అవన్నీ ఇస్తామంటున్నారు మీకు ఏమన్నా వస్తున్నాయా ఏమదు పించినొద్దు ఏమదు మా భూములు మాకే మా భూములలో పంట పెట్టుకొని మేము బతుకుతాం ఆయన ఏం చేయదు మీకు డ్యూటీలు ఇస్తా అవి ఇస్తా ఇవి ఇస్తా 10 ఏళ్ల సంది మాకేమన్నా ఇచ్చిండా మాకేమన్నా చేసిండా నా కొడుకే చచ్చిపోయిండు రూపాయి ఇయ్యలే ఇవ్వడు ఇవ్వడు ఇయ్యలే ఈసారి మీరు బిఆర్ఎస్ కేస్తారా చేతి గుర్తు కేస్తారా చేతి గుర్తే మాది మొదల సంది చేతి గుర్తే మా అమ్మ నచ్చింది ఆయన ఆయన దాని మీదనే మాకు ఆధీనము ఇంకో దాని మీద ఆధీనం ఏం లేదు మాకు ఆయనను నమ్ముకున్నాం మేము ఆయన గురించే మేము ఆయన కోసానికి మా గురించి ఆయన ఆదేవులు ఆడుతున్నాడు ఆయనకే వేస్తాం మేము ఎవరికి వేయాలంటే బతిమలాంటే కూడా మేము వెయ్యను అట్లా మేము తలుచుకున్నది అది ఏం మరి రెక్కలు కూర్చొని చేత కాదు మాకు ఇప్పుడు ఎవరు తెచ్చి పెడుతున్నారు కొడుకులు పెడుతున్నారా ఎవరు పెడుతున్నారు మా తన భూములు ఉన్నాయా ఇంకా ఏదో వాళ్ళు వాటి ఆయన చేస్తే మాకు ముందరికి వస్తుంది